लक्ष्मी देवताभ्यो नमः नाना विध परिमल पत्र पुष्पाक्षत पूजां समर्पयामि धूपदीपं परिकल्पयामि नैवेद्यं समर्पयामि मांगल्य धारणं करिष्ये महादेव्यै च विद्महे विष्णुभक्त्यै च धीमहि भजन्त्रेल भजन्त्रेल ओम मांगल्यं तन्नो ఈ పెళ్లి జరగదు. మాయ పిల్ల తండ్రి, మీరే ఈ పెళ్లి ఆపితే ఏంటర్థం? పెళ్లి కొడుకు నచ్చలేదని అర్థం. నన్ను నచ్చలేదని చెప్పిన మొదటి వ్యక్తి మీరే. ఇప్పుడు నేనేం తప్పు చేశాను? ఎన్ని తప్పులు చేయలేదు, చేసినవన్నీ తప్పులే. తప్పు నెంబర్ వన్. హాయ్. హలో. పెళ్లి కొడుకు డబ్బు ఎంత వేస్తారో దాన్ని బట్టి ఆయన మనసు తెలుసుకోవచ్చు. 500 వేస్తారా? గొప్ప మనసే. సూపర్. తప్పు నంబర్ 2. ఆ రండి ఇవ్వమ్మా, దీంతో పనుందిగా. సార్, పన్నీర్లో మందు కలిపి తాగడం తప్పు సార్. మందు ఇలా కొడితేనే కిక్ అమ్మడు. అంతేకాదు, పెళ్లి కూతురు పక్కన కూర్చుంటాను, అక్కడ ఒట్టి మందు కొట్టి కూర్చుంటే తప్పుగా అనుకుంటారు. అందుకే పన్నీర్లో కలిపి కమ్మగా తాగితే వాసన అదురుతుంది, అక్కడే ఫస్ట్ ఎయిడ్ జరిగినా జరుగుతుంది. ఏంటో చూపు, నీకు మంది లేదని కోపమా? అన్ని తప్పులు సహించాను, కానీ క్లైమాక్స్ లో చేసేవే ఒక తప్పు. మావయ్య ఇలా రండి. మావయ్య, నేను తాళి కట్టడానికి ముందు మనమిద్దరం అర్జెంటుగా ఒక విషయం మాట్లాడుకోవాలి. ఏంటి? తాళి కట్టిన తర్వాత మీ అమ్మాయికి ఎవరితోనైనా లవ్వు గివ్వు ఉండి వారితో పారిపోయినా, లేక హార్ట్ అటాక్ వచ్చి గబ్బుకుని టపా కట్టేసినా, రోహిణి వాళ్ళ చెల్లెలు రాగిణినో లేదా రాగిణి చెల్లెలు రూపిణినో, అది కాదంటే పోయిన వారం వయసుకొచ్చిందే మీ చిన్న కూతురు రుక్మిణి, వీళ్ళలో ఎవరో ఒకరిని నాకిచ్చి పెళ్లి చేస్తారా? వీడికి పిల్లనివ్వాలనుకున్న ఒక్క పాపానికి రాగిణి, రూపిణి, రోహిణి, రుక్మిణి అంటూ కాంప్లెక్స్ కట్టేమంటున్నాడు. మీరే చెప్పండి, ఇంత జరిగిన తర్వాత కూడా వీడికి నా కూతుర్ని ఇవ్వడం న్యాయమా? తాళి కట్టకముందే వీడి వల్ల గుండె నొప్పి వచ్చేసింది, ఇంకా ఏమేమి వస్తాయో ఏమో. నువ్వు ఊరుకో, వీడి బారి నుంచి నా కూతుర్ని నా భార్యని కాపాడడం కోసమే పేదవాడని నేను దూరం చేసుకున్నా. నా అక్క కొడుకు వీడికి ఈ ముహూర్తంలోనే ఇప్పుడే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తున్నాను. ఇంకా నుంచుతావరా, పో బయటికి. ఎలాగూ బయటికి వెళ్తాను, వెళ్లే ముందు ఒకే ఒక చిన్న కోరిక తీరుస్తారా? ఏంటి అది? ఇంతవరకు మొదటి రాత్రిని నీ సినిమాల్లోనే చూశాను, డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు, అందుకని రాత్రి వరకు ఇక్కడే ఉండి ఆనందంగా చూసి వెళ్ళమంటారా? నా మరదల మీద ప్రాణాలు పెట్టుకున్న సంగతి తెలిసిన వెంటనే మీరు అల్లుడుగా నటించి కొన్ని మోసమైన పనులు కూడా చేసి మా ఇద్దరిని కలపడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రాజాకి సంబంధించినంత వరకు డబ్బు ఇలా విసిరేస్తే అంబానీగాను నటిస్తా, అడుక్కునేవాడుగాను నటిస్తా, లాయర్ గాను నటిస్తా, పోలీస్ గాను నటిస్తా, అంతెందుకు? మనీ వస్తుందంటే శవంగా కూడా నటిస్తా బాస్. సూపర్ క్యారెక్టర్ లా ఉంది, వీడిని ఎలాగైనా యూజ్ చేసుకోవాల్సిందే. బ్రాందీకి మిక్సింగ్ సోడానా వాటరా? బ్రాందీకి మిక్సింగ్, విస్కీ పోయి. విస్కీయా? కొత్తగా ఉందే. అలాగే కొంచెం బీర్ కూడా పోసి నింపు. ఒక టైప్గానే ఉన్నావే. సైడ్ డిష్ రమ్ము, తాగడానికి స్ట్రా. చాలా ఉంది. అడగకుండా మందు పోస్తాను, నాతో నీకేదో పనుంది. లొడలొడ వాక్నాను.